లక్షల రూపాయల క్రియేషన్ వెంటనే చేయాలి. వృద్ధుని కుటుంబం बाबू प्रति छोटा डैमेज हो मुकेश राष्ट्र प्रभुत्व निर्लक्ष्य वैखरी वीरेश आंध्र प्रदेश वैद्यम संबंधी विषय में राष्ट्र प्रभुत्वं चेतुलेत्तेसिंदि ఈ రోజు ప్రకటనలకే పరిమితం అవుతుంది. ఈ రోజు ఊకుదుంపడి ఉపన్యాసాలతో రికార్డులు చెప్పుకుంటున్నారు. లక్షల మందికి చేశాను, మీరు ఎన్ని లక్షల మందికి చేశామని కాదు, ఎన్ని లక్షల మందికి చేశారు, ఎంతమందికి పాజిటివ్ వస్తే వాళ్ళకి మీరు బెడ్లు ఏర్పాటు చేశారు, ఎంతమందికి క్వారంటైన్లో మంచి భోజనం పెడుతున్నారు, క్వారంటైన్కి వెళ్ళినటువంటి వాళ్ళు స్వేచ్ఛగా బయటకు వచ్చి క్వారంటైన్కి వెళ్ళమని ఈరోజు చెప్తున్నారా అనేటువంటి చూడాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక వైద్య పరిస్థితుల మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నేను డిప్యూటీ సూపరింట్ అంటే ఆల్రెడీ ఆ విషయం వచ్చేసి కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. తద్వారా మనము రాష్ట్రంలో ఉన్నటువంటి సిఎస్ గారికి అందరి దృష్టికి తీసుకెళ్లారు. మీరు పేపర్లలో కూడా చూశారంతా. సో అక్కడ కొంచెము పేషెంట్కు డాక్టర్లకు కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల అది జరిగింది. కానీ అది అంటే కావాలని చేయడం కానీ లేకపోతే ఎవరి నిర్లక్ష్యం వల్ల కానీ జరిగింది కాదు. యాక్చువల్గా పేషెంట్ వచ్చారు, అదే షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్, డయాబెటిక్ కీటో అసిడోసిస్ ఉంది ఆయనకు. అయితే ఆయన ఏంటి, మన మెడికల్ ఆఫీసర్ పరీక్ష చేసి నీకు కోవిడ్ లక్షణాలు లేవు, షుగర్ పరీక్ష చేసుకొని రమ్మని చెప్పారు. అయితే పరీక్ష చేసుకోవడానికి ఆయన క్యాజువాలిటీకి వెళ్ళారు. క్యాజువాలిటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన రిపోర్ట్ చేయాలి వచ్చి, అయితే ఆయన క్యాజువాలిటీ కూడా వెళ్ళలేదంట. వాళ్ళు అక్కడే చెట్టు కింద కూర్చున్నారంట. ఈ లోపల రాత్రిపూట చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు. సడన్గా ఒక 10-20 మంది పేషెంట్కి ఆ మెడికల్ ఆఫీసర్ దాంట్లో బిజీ అయ్యారు. కనీసం వీళ్ళు పోయి మా దగ్గర సార్ మాకు చూడండి అన్నది విషయం కూడా అప్రోచ్ కాలేదంట. సో అందుకని ఇది ఆ కమ్యూనికేషన్ గ్యాప్లో అలా జరగడం జరిగింది. కానీ అది కావాలని కానీ లేకపోతే చేయాలని కానీ ఏ మెడికల్ ఆఫీసర్ చేయరు కదా. మెయిన్గా ఏమంటే ఎనీ డాక్టర్ కూడా సేవ్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవరైనా నిర్లక్ష్యం చేసి ఇటువంటి పరిస్థితుల్లో బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలి హాస్పిటల్ కానీ ఎవరు ట్రై చేయరు. అది పేరు డాక్టర్ నవీద్ అహ్మద్, నేను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్.